నమస్తే రైతులందరికీ, మీ తమ్లైన్ చూసే ఉంటారు. యుఎస్ 7067 బదులు మనం ఏ విత్తనాలు వేసుకుంటే దానికంటే అధిక మొత్తంలో దిగుబడి వస్తుంది, దానికంటే బెటర్ ఉంటుంది అనేది వీడియో ఉంటుంది. అంతకన్నా ఫస్ట్ మీకు ఈ మీ ఏరియాలో ఈ విత్తనాలు చాలామంది ఇదే దాని గురించి అడుగుతున్నారు. ఈ విత్తనాలు ఎక్కువ మొత్తంలో రేటు పెట్టుకుంటున్నారు, అంతగానం అవసరం లేదు. మామూలు మనకు ఎంత ఎంఆర్పి ఉంటే అదే రేటు కొనండి. ఎందుకంటే దీనికంటే మనం రేటు డబ్బులు పెట్టుకున్నప్పటికీ కూడా అది డబ్బుల్ దిగుబడి ఏం రాదు, ఎంత రావాలనే అంతే వస్తుంది. వేరే సీడ్స్తో పాటు అంతే వస్తుంది. నేను ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఈ యుఎస్ 7067 వేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి అదే అడుగుతున్నారు, అన్న యుఎస్ 7067 ఉందా, యుఎస్ 7067 ఉందా అని. మా ఏరియాలో దొరకడం లేదు, ఇంత రేటుకి అమ్ముతున్నారు, ఇంత అయితే దొరుకు ఇస్తామంటున్నారు, లేదంటే లేదంటున్నారని. కాబట్టి మీకు ఎలాంటి ఈ దీని ప్లేస్లో ఏమిది, ఏ నేల, సౌడు నేలనా, ఎర్ర నేలనా, నల్లరేగడి నేలనా, ఎలాంటి నేల అయినా ఎక్కువకో మీకు ఏ విత్తనాలు వేసుకుంటే మీ ఏరియాలో మంచి విత్తనాలే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. మన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కింద, మీకు కామెంట్ ఇస్తాను, కామెంట్లో మెన్షన్ పిన్ చేసి పెడతాను. ఇది మన వాట్సాప్ గ్రూప్ అండి, మీకు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు జాయిన్ కావండి. అందులో వాట్సాప్ షేర్ చేసినట్లయితే మీకు సీడ్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి చూడండి, ఈ యుఎస్ 7067 గురించి చాలామంది, నేను గత 2-3 సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నాను, పర్లేదు సీడ్ అయితే మంచిగానే ఉంది. ఎందుకంటే దీన్ని చాలామంది ఒకే సీడ్ని అడగడం వల్ల ఏమవుతుందంటే, రైతులందరూ షాప్లోకి వెళ్ళి ఒకే సీడ్ని అడగడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు డీలర్లు కానీ మనకు ఫర్టిలైజర్ షాప్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీనికి హైప్ చేసి ఉన్నా కూడా లేదని చెప్పేసి ఆ సీడ్ దొరకడం లేదు, ఆ ఏరియాలో ఇంత అయితే తీసుకుంటారు, ఈ ఏరియాలో ఇంత అయితే తీసుకుంటారు, అసలు దొరకడం లేదు, నువ్వు అనేందుకు తక్కువ ఇస్తున్నా అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో అమ్ముతున్నారు. ఎంఆర్పికైనా 1 రూపాయి తక్కువ పెట్టి తీసుకోకండి ఏ సీడ్ అయినా సరే. ఎందుకంటే నేను దాని ప్లేస్లో చూడండి, ఎవరైతే యుఎస్ 7067 వేసుకున్నారో, నల్లరేగడి నల్లరేగడి నేలలో అయితే ఉన్న వాళ్ళైతే నల్లరేగడి కానీ ఎర్ర నేలలో వాళ్ళు కానీ యుఎస్ 7067 అంత రేటు పెట్టి కొనలేము, కొనకండి. అసలు ఎంఆర్పి కంటే 1 రూపాయి ఎక్కువ కొనకండి. దానికంటే బెటర్ సీడ్స్ చాలా ఉన్నాయి, శ్రీరామ్ సీడ్స్ ఉన్నాయి, అలాగే మనకు మైకో సీడ్స్లో కూడా చాలా మంచిగా ఉన్నాయి, రాసి సీడ్లో మంచిగా ఉన్నవి, ఇంకా మనకు అంకుర్ సీడ్లో మంచిగా ఉన్నాయి. చాలా రకాల ఇప్పుడు లోకల్లో కూడా చిన్న చిన్న కంపెనీలు కూడా చాలా మంచి హీల్డింగ్ వచ్చే పత్తి విత్తనాలు చాలా రకాలుగా ఉన్నాయండి. కాబట్టి ఒక్కటే రైతులకు విన్నపం చేసేది ఏంటంటే, మీరు ఎక్కువ మొత్తంలో పెట్టి రేటు పెట్టినంత మాత్రమే ఎక్కువ దిగుబడి రాదు. ఎప్పుడైతే మనకు భూమి బాగుండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి, దాంతోపాటు విత్తనం బాగుండాలి, ఇంకొకటి వాతావరణం బాగుండాలి, ఈ 4 ఎప్పుడైతే మనకు అనుకూలిస్తావో అప్పుడే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఇంకొకటి, చాలామంది ఇప్పుడు వర్షాధారంగా వేసే రైతులు కూడా ఎక్కువ మొత్తంలో రేటు పెట్టి కొంటున్నారు. ఎందుకంటే వర్షాధారం అనేది కరెక్ట్ సమయంలో మనకు పూత సమయంలో వర్షం రాకపోవచ్చు అండి, అలాగే కాయ మనకు పూత ఎప్పుడైతే మనకు గ్రోతింగ్ మొక్క గ్రోతింగ్ ఎప్పుడైతే మనకు 30 నుంచి 45 రోజుల మధ్యలో ఎప్పుడైతే గ్రోతింగ్ ఎక్కువ వస్తుందో, మనకు 20 రోజుల నుంచి 40 రోజుల మధ్య గ్రోతింగ్ ఎప్పుడైతే ఎక్కువ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో కూడా వర్షం రాకపోవచ్చు, అప్పుడు మనం ఎన్ని రేట్లు పెట్టినా కష్టమే ఉంటుంది. కాబట్టి వర్షాధారంగా వేసే వాళ్ళు కూడా ఎక్కువ రేట్లు పెట్టుకుంటున్నారు. మెయిన్గా వర్షాధారంగా మెయిన్ సమస్యలు ఏంటంటే, సరైన సమయంలో మనం విత్తనాలు పెట్టిన తర్వాత సరైన సమయంలో మొలకలు ఎత్తవు, అదొక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. వర్షాధారంగా చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. దేవుని దయ వల్ల ఒక వర్షాలు మంచిగా పడి ఫస్ట్కే బాగా ముల్చినామంటే ఓకే, లేదంటే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రైతులు వర్షాధారంగా చేసేవాళ్ళు మాత్రం, అలాగే నీటి సౌకర్యం కింద చేసేవాళ్ళు మాత్రం కూడా, మీరు రైతులకు దయచేసి చెప్పేది ఏంటంటే, కేవలం ఎంఆర్పి రేటు మాత్రమే కొనండి, ఎక్కువ రేట్లు మాత్రం పెట్టకండి. దానికంటే ఏం తోపు కావు, ప్రతి విత్తనాలు మంచిగానే వస్తుంది, ఏ సీడ్ అయినా మంచిగానే వస్తుంది ప్రతి నెలను బట్టి. ఇప్పుడు మనం వేసిన సీడే మంచిగా వస్తుంది, మేము చెప్పే సీడే మంచిగా వస్తుంది అంటే అది వేస్ట్. చాలా కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో, చాలా కంపెనీలు ఉన్నాయి, ఒక్కొక్క కంపెనీ దానికన్నా మించింది ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న మీ రైతులు, మీ చుట్టుపక్కల రైతులు వేసిన సీడ్స్ ఏదైతే మంచిగా ఉందో, మీరు వేసే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా, దాంట్లో కూడా మంచిగా వెరైటీస్ చాలా ఉంటాయి. అంతేగాని ఆశకు పోయి ఎక్కువ రేట్లు పెట్టి మాత్రం కొనకండి. ఇది ఒక చిన్న విన్నపము. ఎందుకంటే చాలామంది నాకు వాట్సాప్లో పెడుతున్నారు, కామెంట్లో కూడా చూడండి, నేను పోయిన సంవత్సరం వీడియో చేసినలో మాత్రం కూడా చాలామంది ఇంత కొన్న అంత కొన్న అంటున్నారు. కాబట్టి అంత రేటు పెట్టుకొనకండి దయచేసి రైతులు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.